హాయ్ ఎవ్రీవన్. మా ఊరిలోని బ్రహ్మాయిబాయి సెంటర్లోని ఉన్న ఆంజనేయ స్వామివారికి 12వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. అయితే సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా జరిగింది. ఈ కార్యక్రమం అంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ పంచామృతాలతో అక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం జరిపించారు. అదిగోండి పంచామృతం అంతా కూడా రెడీ చేశారు. ఫస్ట్ నీళ్ళతో చేసి తర్వాత పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మాకు కూడా ఈ కార్యక్రమంలో అందరం కూడా మేము కూడా పాల్గొన్నాము. అదృష్టం మాకు కూడా ఉందన్నమాట. మేము కూడా అందరం పంచామృతాలతో అక్కడ ఉన్న అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి అందరం కూడా అభిషేకాలు చేశాము. చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం అంతా కూడా. ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. ఇలా మేమందరం కూడా స్వామివార్లకి చక్కగా అభిషేకం చేశాము. చేసి వాటర్తో మొత్తం కూడా క్లీన్ చేసాము. పైప్ వేసేసి వాటర్తో మొత్తం కూడా క్లీన్ చేసి ఆ స్వామివారి విగ్రహాలన్నీ కూడా చక్కగా శుభ్రంగా తుడిచి ఆ స్వామివార్లందరికీ కూడా గంధముతో కుంకుమతో చక్కగా అలంకరణ చేశాము. అందరం కూడా ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ చక్కగా ప్రతి ఒక్కరం కూడా అక్కడ స్వామివారికి సేవ చేసే కార్యక్రమంలో అందరం పార్టిసిపేట్ చేశాము. అదిగోండి చూడండి, కొంతమంది ఏమో అలంకరణ చేస్తున్నారు, కొంతమంది ఏమో అక్కడ కింద క్లీన్ చేస్తున్నారు. మేమేమో స్వామివారికి బొట్లు అవి పెడుతున్నామన్నమాట. ఎవరికి తోచింది వాళ్ళమందరం కూడా చేశాము. చేసి చక్కగా అలంకరణ అంతా అయిపోయి తర్వాత ఇంకా అందరం కూడా ఊరేగింపుగా వెళ్ళి మంగళసూత్రాలు తీసుకొని వచ్చామన్నమాట. మెట్టెలు మంగళసూత్రాలు అన్నీ కూడా తీసుకొని వచ్చాము. అదిగోండి మెయిన్ సెంటర్ అన్నమాట ఇది. ఈ సెంటర్లో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. చక్కగా అందరము వెళ్ళాము మంగళసూత్రాలు తీసుకొని, అక్కడ పూజ చేయించుకొని మంగళసూత్రాలు తీసుకొని వచ్చాము. వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మేము విగ్రహాలు తీసుకురావడానికని వెళ్ళామన్నమాట. ఆ విగ్రహాలు ఇక్కడ రామాలయంలో ఉంటాయన్నమాట. సో రామాలయం దగ్గరికి అందరం కూడా మళ్ళీ వెళ్ళి అక్కడ స్వామివారి విగ్రహాలు పంచముఖ ఆంజనేయ స్వామి సువర్చలాదేవిని తీసుకొని వచ్చామన్నమాట. కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగింది. మాకైతే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేశాము. చాలా బాగా ఉందండి. చూడండి విగ్రహాలను తీసుకొచ్చాము. తీసుకొచ్చి బ్రహ్మాయిబాయి సెంటర్లో ఉన్న స్వామివార్ల చుట్టూ కూడా ఒక్క ప్రదక్షిణ చేసి మండపంలో విగ్రహాలని ఉంచి చక్కగా స్వామివార్లని అమ్మవారిని చక్కగా చాలా బాగా అలంకరించుకున్నాము. అదిగోండి అది నేను అల్లిన తోమాల. ఆ తోమాలతో స్వామివారికి అలంకరణ జరిగింది. తర్వాత కళ్యాణ మహోత్సవం ఎలా జరిగింది ఏంటి అనేది వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. పసుపు గాని గంధం గాని రాసి కొంచెం బొట్టు పెట్టి ఆ కలశంలో రెండు తమలపాకులు రెండు అక్షతులు రెండు పుష్పాలు కొంచెం గంధం వేసుకోండి ఆ కలశంలో. ఓం కలశశ్చ ముఖే కంఠే రుద్రశ్చమాశ్రితః మేనే తత్రస్థితః రామః పదమాభోన్నమాభో ప్రథమాభ సమ్రాడాభ విరాళాభ స్వరణాభ చందాగుస్యాభ యజోగుస్యాభ జ్యోతిగుస్యాభ యజగుస్యాభ.
Yeah.
చూశారు కదా, కళ్యాణం అంతా కూడా చాలా చక్కగా బాగా జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట. అలా అన్నదాన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము కూడా వడ్డన చేసి తర్వాత ఇంకా భోంచేసి వచ్చేసామన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.